గయానా ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా టీమిండియా జట్టు సెమీఫైనల్ మ్యాచ్ ని గురువారం రోజున ఇంగ్లాండ్తో ఆడుతుంది. ఇక ఈ మ్యాచ్ లో పోరు ఇరు జట్ల మధ్య ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గెలిచిన జట్టు ఫైనల్ కి, ఓడిన జట్టు ఇంటికి వెళ్తాయి. కాబట్టి ఈ నాకౌట్ మ్యాచ్ లో ఇరు జట్లు వారి సర్వశక్తులు ఒడ్డి పోరాడతాయి అనడంలో అతిశయక్తి లేదు. ఈ టోర్నమెంట్ లో ఒక్క పరాజయం కూడా లేని ఇండియా జట్టు డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ని తొలిసారి ఈ ప్రపంచ కప్ లో ఢీ కొట్టబోతోంది. గత టీ20 ప్రపంచ కప్ 2022లో సెమీఫైనల్లో ఇంగ్లాండ్ జట్టు ఇండియాని 10 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్ కి చేరుకుంది. ఇప్పుడు మరోసారి ఈ రెండు జట్లు సెమీఫైనల్లో తలపడబోతున్నాయి. మరి గత ప్రపంచ కప్ లో ఎదురైన పరాభవానికి ఇండియా ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చింది. ఈ అవకాశాన్ని ఇండియా జట్టు ఏ మేర సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి. ఈ ఇరు జట్లు ఇప్పటి వరకు 23 సార్లు టీ20 మ్యాచుల్లో తలపడగా ఇండియా జట్టు 12 సార్లు, ఇంగ్లాండ్ జట్టు 11 సార్లు విజయాలను నమోదు చేశాయి. కాబట్టి రెండు జట్లు ఎప్పుడు ఎదురుపడినా సమరం మామూలుగా ఉండబోదు అని అర్థమవుతుంది. అయితే ఈ టోర్నమెంట్ లో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయిన ఇంగ్లాండ్ జట్టుతో పోలిస్తే ఇప్పటి వరకు ఒక్క ఓటమి కూడా నమోదు చేయని ఇండియానే హాట్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. పిచ్ విషయానికొస్తే డే టైమ్ లో జరిగే మ్యాచ్ కాబట్టి గయానా స్టేడియం ఎక్కువగా బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది, ముఖ్యంగా స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. కాబట్టి ఇండియా జట్టు ఆదిల్ రషీద్ తో, ఇంగ్లాండ్ జట్టు కుల్దీప్ యాదవ్ తో జాగ్రత్తగా ఉండాలి. అదే సమయంలో జడేజా కూడా తన ఫామ్ ని అందుకుంటే జట్టుకి కలిసొస్తుంది. వైవిధ్యం ఉన్న ఫాస్ట్ బౌలర్లు కూడా ఇక్కడ కీలకం కానున్నారు కాబట్టి జోఫ్రా ఆర్చర్, బుమ్రా మధ్య పోటీ ఉండే అవకాశముందే. మరోవైపు బ్యాటర్లు పరుగులు సాధించడానికి కొద్దిగా కష్టపడాలి. ఈ పిచ్ పై చేజింగ్ చేసి గెలవడం అంత సులభమైన విషయం కాదు. ఎక్కువ సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. కాబట్టి టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవడం ఉత్తమం. ప్లేయింగ్ ఎలెవెన్ విషయానికొస్తే జైస్వాల్ ని ఓపెనర్ గా దించి కోహ్లీని 3వ స్థానంలో ఆడించాలనే ప్రతిపాదన వచ్చినప్పటికీ ప్రస్తుతం విన్నింగ్ కాంబినేషన్ ని మార్చకూడదు అనే ఉద్దేశంతో ఇండియా జట్టు ఎటువంటి మార్పులు లేకుండా అదే జట్టుతో బరిలోకి దిగుతోంది. కీలక సమయంలో రోహిత్ శర్మ ఆస్ట్రేలియాపై అద్భుతంగా ఆడి తాను ఎంత ప్రమాదకరమైన బ్యాట్స్మెన్ అనే విషయం అందరికీ గుర్తు చేశాడు. కోహ్లీ మాత్రం డకౌట్ అయ్యి నిరాశపరిచాడు. ఈ టోర్నమెంట్ మొత్తంలో ఇప్పటి వరకు కోహ్లీ విఫలమవుతూ వస్తున్నాడు. జడేజా కూడా ఆల్రౌండర్ గా అన్ని విభాగాల్లో నిరాశపరుస్తున్నాడు. ఈ ఇద్దరూ ప్రస్తుతం జట్టుకు భారంగా మారారు. ఇప్పటికైనా వారు తమ ఫామ్ ని అందుకోకపోతే ఇండియాకి భారీ నష్టం చేకూరే అవకాశముందే. పంత్ కీపింగ్ లో పదే పదే తప్పులు చేస్తూ మాటిమాటికి విసుగు తెప్పిస్తున్నాడు. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ బాగా ఆడితే బౌలింగ్ లో నిరాశపరుస్తున్నాడు. బౌలింగ్ బాగా చేస్తే బ్యాటింగ్ లో నిరాశపరుస్తున్నాడు. అతడు అన్ని విభాగాల్లో రాణిస్తే టీమిండియా మరింత శక్తివంతంగా తయారవుతుంది. అదే సమయంలో గత మ్యాచ్ లో పంత్, దూబే నెమ్మదిగా ఆడారు. వారిద్దరూ మరింత బాగా బ్యాటింగ్ చేయాల్సిన అవసరముందే. ఈ చిన్న చిన్న తప్పులను సరిచేసుకుని విజృంభిస్తే ఇంగ్లాండ్ ను చిత్తు చేసి ఇండియా ఫైనల్స్ కు వెళ్లడం ఖాయం. ఇంగ్లాండ్ మ్యాచ్ కోసం టీమిండియా చేయాల్సిన మార్పులు ఏంటి, ఏ విషయాలను రోహిత్ సేన సరిచేసుకోవాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.